గుజరాత్ టీంకు బ్రేకులు పడ్డాయా లేదా, అలాగే పాట్నా ద పోటీలో నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ప్రో కబడ్డీ 10th సీజన్లో 11th మ్యాచ్ గుజరాత్ వర్స్ పాట్నా పైలట్స్. ఈ మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ అయినటువంటి ఫైజల్కు 150వ కబడ్డీ మ్యాచ్. ఇక్కడ ఫస్ట్ నుంచి చూస్తున్న ఇద్దరు కూడా నువ్వా నేనా, బాహాబోహి బాగా జరిగేది. ఫస్ట్ హాఫ్ ముగిసేదలికి ఇద్దరు సెరీ 12 పాయింట్లు సాధించారు. సెకండ్ హాఫ్ వచ్చేదలికల్లా గుజరాత్ 30 పాయింట్లు ఇచ్చి పాట్నా 33 పాయింట్లు తీసుకొని గుజరాత్ యొక్క విజయం పరంపరకు బ్రేక్లు వేసేది. ఇంకా ఎవరు ఎన్ని పాయింట్లు తెచ్చుకున్నారో ఒకసారి వీడియోలు తెలుసుకుందాం. టోటల్ 41 రైట్ పాయింట్స్ సాధిస్తే గుజరాత్ 17 రైట్ పాయింట్స్ తెచ్చేది, పాట్నా జస్ట్ 14 పాయింట్లు తెచ్చేది. అంటే ఇక్కడ గుజరాత్ వాళ్ళు రైట్ పాయింట్స్లో కొద్దిగా కంపేరింగ్ టు పాట్నాతో కొద్ది మేర పెచ్చులో ఉన్నారు. టాకిల్ పాయింట్స్ పరంగా చూస్తే గుజరాత్ 9 పాయింట్లు తెచ్చుకున్నది, పాట్నా 12 పాయింట్లు తెచ్చేది. ఇక్కడ పాట్నా డిఫెండర్స్ రెచ్చిపోయారు గుజరాత్ రైడర్స్ను కంట్రోల్ చేయడంలో, నియంత్రించడంలో. తర్వాత ఆల్అౌట్ పాయింట్స్ పరంగా గుజరాత్ 2 సార్లు ఆల్అౌట్ అయ్యి పాట్నాకు 4 పాయింట్లు సమర్పించుకున్నది. పాట్నా ఒక్కసారి ఆల్అౌట్ అయ్యి గుజరాత్ 2 పాయింట్లు సమర్పించుకున్నది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో పాట్నాకు 3 పాయింట్లు లభిస్తే గుజరాత్ 2 పాయింట్లు లభించేది. సక్సెస్ఫుల్ రైడ్స్ పాట్నా 13 రైడ్స్ సక్సెస్ఫుల్గా చేస్తే గుజరాత్ 15 సక్సెస్ఫుల్ రైడ్స్ చేసేది. టోటల్ ట్యాకిల్స్ పాట్నా 24 ట్యాకిల్స్ చేస్తే దాంట్లో అది గుజరాత్ జస్ట్ 19 మాత్రమే ట్యాకిల్ చేసేది. సక్సెస్ఫుల్ ట్యాకిల్స్లో పాట్నా 11 సక్సెస్ చేస్తే గుజరాత్ జస్ట్ 9 చేసేది. ఈ ట్యాకిల్స్ వల్లనే ఈరోజు పాట్నా గెలిచేది గుజరాత్ పైన. సూపర్ ట్యాకిల్స్ సెరో టీము సరే ఒకసారి చేసేది. ఈ దాంట్లో రాకేష్ సూపర్ 10 చేసి 10 రైట్ పాయింట్స్ సంపాదించాడు. సోంబీర్ 5 ట్యాకిల్ పాయింట్స్ చేసి హై ఫైవ్ సంపాదించాడు. సుధాకర్ 4 రైట్ పాయింట్స్తో పాటు 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించి ఎమర్జింగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్ యువర్ మహేంద్ర. సీ యూ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.